విజయశాంతి గారు ఇప్పటి వరకు కార్డు తీసుకోకపోవడం నీకు రీజన్ ఏముందా? ఇప్పుడు కొన్ని కొన్ని గౌరవాలు ఉంటాయి, ఆత్మాభిమానం ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు అందరినీ ఫౌండర్ ప్రెసిడెంట్, చీఫ్ లీగల్ అడ్వైజరు ఇంకోటి లేదా అడ్వైజర్సు అని వేసినప్పుడు ఈవిడ సీనియర్ మోస్ట్ నాకు తెలిసినంతవరకు. ఆవిడ ఇన్వైట్ చేయాల్సిన ఇబ్బంది ఆవిడ అంతే. నేను అనేది అదే 10 ఏళ్ల క్రితం ఇచ్చిన దాంట్లో సరిలేదు నీకెవ్వరికి అన్నప్పుడు వాళ్ళు మొత్తం కమిటీ చూసుకోవాలిగా ఇవన్నీ. అయ్యో ఈవిడ మరి షీఈ్ యాక్టింగ్ కదా విజయశాంతి గారు, మరి ఇమీడియట్గా దానికి ఓ పెద్ద హడావిడి పబ్లిసిటీలు మీటింగ్లు చిరంజీవి గారు మహేష్ బాబు వీళ్ళందరూ వెళ్ళారు కదా, ఇది వీళ్ళే కదా ఇందులో ఉన్నది, ఇది చూసి అరే కరెక్ట్ ఆవిడ మెంబర్ అని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి తీసుకుంటే ఆవిడ మెంబర్ అయిపోలా. ఇప్పుడు కొన్ని కొన్ని అంటే ఎందుకు జరగలేదు ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా వెరీ సీనియర్ యాక్టర్స్ అండి తెలంగాణ కాబట్టి డెఫినెట్గా ఉంటుంది అది. అంతేందుకు మీకు బాబు మోహన్ ఏదైనా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాడా అంటే ఎక్కడ లేదు. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండాల్సిన అర్హత ఉంది అతనికి. విజయశాంతి గారికి ఇలాగే ఉంది. ఇప్పుడు డెఫినెట్గా ఉండి పెద్దవాళ్ళనేమో తెలియకుండా వాళ్ళని ఇన్సల్ట్ చేసి దూరం పెట్టేస్తారండి. విజయశాంతి గారికి వజ్రోత్సవాల్లో ఇన్విటేషనే రాలా, ఇన్విటేషన్ రాలా, ఎక్కడైనా ఉంటారా ఆవిడ లేడీ అమితాబచ్చన్ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. సో తెలంగాణకి వివక్ష లేదు అని అనుకోవటం మూర్ఖత్వం అండి, ప్రాంతీయ తత్వం అనుకోవటం మూర్ఖత్వం. ఇలా హెకిల్ చేసి చేయటం వల్లే కదా కేసీఆర్ గారు అంత ఇదన్నారు. ఆయన ఎంత వైలెంట్గా అనేవాడు మేము అనలేము, ఎందుకంటే సెటిలర్స్ అన్నారు. ఇప్పుడు మీరందరూ సెటిలర్స్ అన్నారు ఒక మాట అంటే మాలో ఉన్న సెటిలర్స్ అందరూ వెళ్ళిపోవాలంటే ఎట్లుంటుంది? ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర వలసవాదులు, పొట్ట కొట్టేవాడితోటి ప్రాబ్లం, పొట్ట పోసుకోవడానికి వచ్చిన వాడితో ప్రాబ్లం లేదు, పొట్ట కొట్టేవాడితో లేని ఇవన్నీ అన్నారు కదా కేసీఆర్ గారు ఆ తెలంగాణ సాధించుకోవటం కోసం. ఇవన్నీ అనాల్సిన అవసరం లేకుండా చర్చల ద్వారా కలిసి కూర్చుని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆ అవకాశం కూడా ఉంటుంది. మేబీ మీ ఛానల్ నుంచి మీరు ఒక చిన్న డిబేట్ లాంటిది కానీ ఒక చర్చా కార్యక్రమం కానీ చేయండి, ప్రయత్నం చేద్దాం, కనీసం తప్పే ఉంటుంది. విజయశాంతి గారు అంత సీనియారిటీ ఉంచుకొని కార్డు రాకపోవటం అనేది కదా. నేను 10 ఏళ్ల క్రితం వీళ్ళకి తెలియదు అది అనుకున్నాం. చదువుకున్న తర్వాత మొన్న సర్లేరు చేసినప్పుడు తెలియాలి కదా అందరికీ ఆ సర్లేరు విజయశాంతి గారు చేస్తున్నారని. ఆవిడకి ఇష్టం లేదండి? ఆవిడకి ఏమైనా ఇష్టం లేదా? అది ఆవిడ అడగండి. ఇష్టం ఎందుకు లేదు? 100% ఇష్టం ఉంది. ఇష్టం ఉంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఓకే, 200% లేదా నేను వెళ్ళే పోస్తాను మీరు ఇస్తే. ఇప్పుడు ఆల్రెడీ డీమ్డ్ అన్నాను కదా. ఇలాగా చెప్పే కదా తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఈ 10 ఏళ్లలో మెంబర్షిప్కి దూరంగా నెట్టిపోయి వేయబడ్డ వాళ్ళు ఉన్నారు. చాలా 10 సినిమాలు వేసి 15 సినిమాలు వేసి వాళ్ళ మెంబర్షిప్కి క్వాలిఫై అయ్యి కూడా ఇవన్నీ తప్పు. సో దట్ హ్యాస్ టు బి. ఇప్పుడు నేను అదే ఎలక్షన్స్లో కూడా ఈ మెంబర్షిప్ అందరినీ యాడ్ చేసి ఓటర్స్ లిస్ట్ తయారు చేస్తే అప్పుడు సవ్యంగా ఉంటుంది అది. చూద్దాం ఏమవుతుంది వాళ్ళకి. లేదు నిజంగా విజయశాంతి గారు అర్హురాలు. ఆవిడకి రాపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. తప్పు, అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయం అన్నా ఇంకోటన్నా అవి ఎక్కడో అది ఏదో జరిగి ఉంటుంది సార్. ఇన్సల్ట్ చెప్పే కదండి, ఇన్సల్ట్. ఇప్పుడు వజ్రోత్సవాలు ఆవిడ లాంటి వాళ్ళని ఆవిడ్ని ఇన్వైట్ చేయకపోవటం అనేది ఎంత తప్పు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కార్పొరేటర్ పేరు లేదనో లేదా కార్పొరేటర్ని స్టేజ్ మీద పిలవలేదనో వాళ్ళ అభిమానులు ఎంత గొడవ చేస్తారు. ఈవిడ అది సీరియస్గా తీసుకోలేదు, పోనీలేని వదిలేసింది కాబట్టి. ఇప్పుడు మీరు ఈ రాష్ట్రంలో ఇప్పుడు మీరు రేపు బిల్డింగ్ అంటారు, ఈ మహాభవన్ ఎక్కడ ఉందంటారు, స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఉందంటారు. అంతే కదా మరి, ఇప్పుడు ఎంత ప్రాంతీయత ఉన్నా ఇట్స్ ఇట్ నాట్ ఇన్ ఏపీ, ఇట్స్ ఇన్ తెలంగాణ. ఎస్ ఎస్, అంటే మర్యాదగా గౌరవంగా మాట్లాడుకోవాలండి. అందుకే నేను అన్నది నేనేమి బిగ్ చేయట్లేదు. యు ఆర్ ఇన్ తెలంగాణ, వాట్ ఎవర్ యూ ఎర్న్ ది అసెట్స్ ఆర్ విల్ బీ ఇన్ తెలంగాణ. ఇప్పుడు మనకి డివైడ్ అయితే ఇప్పుడున్న 4 కోట్లు ఎంత అంటున్నా, చిర 2 కోట్లు ఏపీకి, చిర 2 కోట్లు ఉంటుంది. మీరే ఉండండి, మా అసోసియేషన్ తెలంగాణ బ్రాంచ్ అంటారు, ఏపీ బ్రాంచ్ అంటారు, దాని ఏముంది. డివిజన్ జరిగిన తర్వాత వీళ్ళు డివిజన్ జరిగినది మా డివిజన్ మా అదే అదే ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీలో చాలా 24 డ్రాఫ్ట్లు ఉన్నాయి. అవునవును, చూడాలి మరి ఏమవుతుందో. అంటే మర్యాదగా సామరస్యపూర్వకంగా చేసుకోవడానికి చర్చలు ఒక్కటే పరిష్కారం. ఎందుకంటే ఆ మధ్య సినిమా ఉద్యమం టైంలో సినిమా వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు రామనాయుడు గారు, దాసరి గారు, మన పరుచూరు గోపాలకృష్ణ గారు పెద్ద మీటింగ్లు పెట్టి మనం ఇలా ఆవేశాలు కాదు చర్చల ద్వారా మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం అన్నారు. మీరు జేడి చక్రవర్తికి చెప్పటం మూలంగా నా కృష్ణవంశీ గారు అపార్థం చేసుకుంది. మీరు భలే తవ్వుతున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండి ఇదేనా మీరు. మీరు చెప్తే నేను దానికి చెప్పాలి కదా అనుకుని వెతుకుతుంటే అవునున్నాయి ఉన్నట్టు. కృష్ణవంశీ ఇది కట్గిన్ సంబంధించినంత వరకు, రాఖీకి సంబంధించినందుకు. ఇప్పుడు కథా రచన, కథా విస్తరణ, రచనా విస్తరణ, రచనా సహకారం ఇవన్నీ. ఒకసారి జేడి చక్రవర్తి అంటే నాకు అందులో అసలు పేరు కూడా వెళ్ళి ఆఖరికి ఆఫీస్ బాయ్లు డ్రైవర్తో సహా
ఏంది అసలు టూ మచ్ డబుల్ సాంగ్ దేవుడు అని కాసేపు కోపడ్డ. ట్రేడింగ్ కూడా బాగా క్లోజ్ చెప్పండి అది అతను చెప్పినట్టుండి చెప్పినట్టుండి తర్వాత తను వెంటనే ఫోన్ చేయండి ఎలా ఏదో విషయంలో ఆల్ ఇండియా రేడియోలో డౌరీకి సంబంధించినంతవరకు యాంటీ డౌరీ ఫ్రీ డేకి సంబంధించినంత ఒక రెగ్యులర్ డే లాంగ్ డిస్కషన్స్ ఒక్కొక్క గంట ఒక్కొక్కటితోటి నేను ఇంటర్వ్యూ చేయాలి. ఓకే ఇతను మనవాడు రాఖీ చేశాడు అద్భుతంగా ఉంటే వంశీ నేను కూడా ఇంటర్వ్యూ చేయాలి చేస్తా అన్నా చేస్తా లేకపోతే నీ పేరే లేదని తిడతావు కదా నన్ను అన్న ఇదే ఏంటి అని అంటే వాడు జేడి చెప్పాడు నాకు నీ పేరు కూడా లేదా నేను అన్నాక తర్వాత అది రాఖీ అప్పుడు ఒకటి ఇంకో మంచి మాట ఉన్నాను నేను అన్నాను కానీ నాకు ఇది తట్టలేదు ఇట్లా పేరు వేయాలి అది ఇది అసలు అట్లయితే రికమెండేషన్ కూడా ఇచ్చేవాడిని కానీ అంటే అధికారులే అంటే బట్ ఒక పాయింట్ అన్న నీకు గుర్తుందా అది నాకు రక్ష ఆర్గనైజేషన్ ఓకే సినిమాలో రక్ష పేరు 10 సార్లు చెప్తా అని చెప్పాను గుర్తుందని అది గుర్తుంది అని ఎక్కడంటే అమ్మాయి జూనియర్ ఎన్టీఆర్ సిస్టర్ చచ్చిపోయినప్పుడు తర్వాత మనవాడు శ్మశానంలో తగ్గడం అమ్మాయి ఏడుస్తుంటుంది అన్న నువ్వు నాకైతే నువ్వు ఉన్నావు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నా లాంటి ఆడపిల్లలకి నువ్వే రక్ష 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 అంత 10 సార్లు ఇప్పించావు ఓ అవును వంశీ కరెక్ట్ అతను ఆల్ ఇండియా రేడియోకి వచ్చాడు ఒక గంట సేపు చేశాం అంటే అంత హాయిగా ఉండేది ఇది అపార్థం లాంటి నిజం. ఎంటైర్ మీ లైఫ్ మొత్తంలో అటు కెరియర్గా కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు అత్యంత బాధాకరమైన సంఘటన అంటే ఏం చెప్తారు? అలాగే మా తమ్ముడు పోవటం, నా తమ్ముడు నాకంటే చిన్నవాడు 5 ఏళ్ళు కింద వాడు పోవటం బాధాకరమైన విషయం. అంతకంటే పెద్దగా నేను బాధపడాల్సిన అవకాశం అంటే సరే అమ్మ నాన్న అంటే అవన్నీ లైఫ్లో ఒక సర్కిల్ కనుక పెద్దవాళ్ళు పోతుంటే ఇప్పుడు మా అన్నయ్యలు కూడా పోయారు సర్కిల్ కనుక ఒక లైన్ ప్రకారం వెళ్ళాలి కదా వాడు నా లైన్ క్రాస్ చేసి ముందు వెళ్ళాడు అందుకని బాధ. అందుకంటే చిన్న చిన్న బాధలు ఉంటే ఇప్పుడు నాకు ముఖ్యంగా ఇప్పుడు అగస్త్య శాస్త్రి అని ఫ్రెండ్ ఉండేవాడు వాడు పోయాడు అండ్ అచ్యుత్ చాలా క్లోజు వాడు అట్లా ఇవి అవి మనం తట్టుకోవాల్సినవే అత్యంత బాధాకరమైన మంచి ఫ్రెండ్ అండి మీకు బాగా 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 క్లోజ్ బాగా క్లోజ్ ఓకే మంచి బ్రైట్ ఫ్యూచర్ అండి మనిషి ఓకే ఓకే అర్ధాంతరంగా వెళ్ళిపోయారు వీళ్ళందరూ వాళ్ళకి అదేంటండి ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంటుంది ఆర్డర్ ప్రకారం పెడితే ఏ టెన్షన్ ఉండదు అదే లేదు అదే బాధ. ఎందుకంటే ఎవరు పోయినా మనకి ఇప్పుడు మా పై వాళ్ళు పోయినా ఒక టైం తర్వాత నెక్స్ట్ నేను కదా అనుకుంటాం రైట్ అట్లా అది అంతే అంతకంటే ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ అసలు బాధ అంటే ఇప్పుడు వెతుక్కోవాల్సిన బాధ అవమానాలు అంటే ఇవి వెతుక్కున్నాయి ఇప్పుడు నేను మిగతా కాన్ఫిడెంట్గా చెప్పినంత లేదు అందుకంటే అంతకంటే ఏం లేదు బట్ దే ఆర్ ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు నా బాధ కలిగించిన దేవుడు నేను చేయలేము ఎందుకంటే నాకంటే ఇప్పుడు అది అది ఓకే నాకు ఎవరైతే అవమానం జరిగిందంటే వాళ్ళందరూ దే ఆర్ పేయింగ్ ఇట్ ఎవ్రీబడి ఈజ్ పేయింగ్ దేర్ ప్రైస్ ఎవ్రీ వన్ నాట్ బై వర్చ్యూ ఆఫ్ మీ నేను కర్మను నమ్ముతా పైవాణ్ణి నమ్ముతా. లాయర్లు మోసపోరు అంటారు కదా మీరు మోసపోయారు జీవితంలో ఎవరుతోన్నా ఎక్కడన్నా ఎక్కడ మీరు అన్ని కొత్త కొత్త విషయాలు వేసండి మీరు మళ్ళీ పెడతారు బాగున్నారండి బాబు డిగ్రీ కదా డిగ్రీ లా అయినప్పుడు నాకు ఒక పాత ల్యాంబ్రెట్లో ఉండేది అది పేరు మురళి అనుకుంటా మురళి మంచి ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ కష్టాల్లో ఉండేవాడు 150 అప్పుడప్పుడు ఇష్టం పోనీ టీ తాగుతుంటే నేను డబ్బులు కట్టాను అంతకంటే పెద్ద ఇంటి అలా ఒరే ల్యాంబ్రెట బాగా రంగు అది పోయి ఆ డొక్కు ల్యాంబ్రెట అతి కష్టం మీద ఒక 4 ఏళ్ళు సేవ్ చేసుకుని కొనుక్కున్న ల్యాంబ్రెట అరే బాగాలేదా నేను రంగేయించిస్తాను పెయింట్ చేయిస్తాను తీసుకెళ్ళాను ఎన్నాళ్ళు పడుతుంది 4 రోజులు పడుతున్నాను 4 రోజులున్నా 1 వీక్ తర్వాత ఫోన్ చేశాను లేడు మళ్ళీ వస్తుందిరా అలా 4 రోజులు తిప్పి ఆ తర్వాత వాడు మాయమైపోయాడు వాడు లేడు ల్యాంబ్రెట స్కూటర్ లేదు ఎవరికి చెప్పుకోలేక అది అది ఒకటి మోసపోవటం పెద్ద మేజర్ మోసపోవటం అది అప్పటికి మీరు లాయర్ కాలేదు కదా అప్పుడప్పుడు లాయర్ అయిన తర్వాత అంటున్నాను నేను లాయర్ అంటే లాయర్ అయినట్టు నేను మౌంట్ సైకిల్ కొన్నాను ల్యాంబ్రెట లాయర్ అయిన తర్వాత రెండు అందరు దాని మీద ఇది కలర్ బ్యాండ్ ఉంది సో లాయరే మోసపోయాడు అది అది అదొకటి తర్వాత ఇక మిగతా ఏం లేవు ఇప్పుడు మంచి అనుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం అనేది మోసం కింద మనం తీసుకోలేము. ఓకే అంటే మోసపోవటం కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ మీరు భలేకు చేస్తున్నారు. టాగోర్ సినిమాకి మేము ప్రొడ్యూసర్లు వాళ్ళకి వినాయకంతరం కలిసి మేము ఒక వెబ్సైట్ చేద్దాం అనుకున్నాం. మేము రక్ష అనే ఆర్గనైజేషన్ ఒక 25 ఏళ్ళ క్రితం పెట్టాం. ఆ రక్ష ఆర్గనైజేషన్ 25 ఏళ్ళ కింద పెడితే దాంట్లో యాంటీ కరప్షన్ వింగ్ అని రిటైర్డ్ డీజీపీ డైరెక్టర్ జనరల్ పోలీసు టిఎస్ రావు గారు ఉన్నారు దాంతో ఒక 1 ఇయర్ నడిపాం
ఠాగూర్ రావడానికి రెండేళ్ల ముందు యాంటీ కరప్షన్ వింగ్ అని పెట్టాము. ఆయన జస్టిస్ చలమేశ్వర సుప్రీం వీళ్ళందరూ ఇచ్చి స్పీచ్లు గీచిలిచ్చి అన్య కరప్షన్ ఉండకూడదు అవన్నీ పెట్టాం. పెట్టిన తర్వాత సార్ ఠాగూర్ అంటే ఆర్స్ టోటలీ ఫుల్ ఒక వెబ్సైట్ పెడదాం ఫర్ యూ అనో ఏదో ఒక పెడదాం, దాంతో జనాలకి ఏదైనా సేవ చేద్దాం అది అయిపోయిన తర్వాత సరిగ్గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఏమైంది అంటే ఇక అవసరం లేదండి, ఏంటంటే సూపర్ హిట్ సార్ సినిమా, సూపర్ హిట్ అయితే మరి వెబ్సైట్కే ఏమైంది, ఏ అక్కడ పెద్ద అవసరం ఏముండదు దానికి పబ్లిసిటీ, ఓ ఇట్లా ఉంటుందా అని అదో మోసపోయారు. అంతకు ముందు తర్వాత తెలియదు కానీ యువసేన అని ఒక సినిమా వచ్చింది సవంతి రావు కిషోర్ చేశాడు, మంచి ఫ్రెండ్ వేముల సత్యం గారు మేము అందరం. యువసేనలో కూడా ఇట్లా కరప్షన్ చేసిన వాళ్ళని కాల్ చేయటం తీసేయటం వీళ్ళు చేసిన అటువే ఉంటాయి. దానికి కూడా యువసేన ఫర్ యూ అనేది వెబ్సైట్ పెట్టి చేద్దాము అని అనుకున్నాం. అది కూడా ఇలాగన్నీ మొత్తం తయారు ఎంత చేసిన తర్వాత సినిమా అయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే అక్కర్లేదు సీవీఎల్ ఏంటంటే అటర్ ఫ్లాప్, అది రూపాయి రాదు దాని ఫ్లాప్ అయింది. మరి దీని సంగతి ఏంటంటే ఇది హెల్ప్ అవుతుందేమో అనుకున్నాం అక్కర్లేదు. సారీ ఈ రెండు మోసాలు మోసాల కింద లెక్క అంటే మీ తెలివిని అలా యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళు. నా తెలివి నన్ను కానీ హార్ట్ని హార్ట్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నారు ఇద్దరు యూటిలైజ్ చేసుకోవాలా, ఓకే ఇద్దరు చేసుకోవాలా, ఒకటి హిట్ అయ్యి ఇంకోటి ఫట్ అయ్యి అదే అదే. సో అందుచేత ఎక్కువ మంచి కాదు కదా అది, మీరు చిరంజీవి గారికి చెప్పాల్సిందే అది. చిరంజీవి దగ్గర దాకా మనం వెళ్ళలేం కదా, ఇప్పుడు కాదు మంచిదే కానీ ఇంకో ఇప్పుడు పాపం వాళ్ళు అంటే అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజా పార్టీ పెట్టినంత ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మంచి పాయింట్ అది, చాలా అద్భుతమైన పాయింట్ చేయటం. ఇప్పుడు అపరిచితుల్లో చంపేయటం అని కాకుండా అటెండ్ కావడం. అందాక నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఏదైనా ఇష్యూ తీసుకుంటే ఫిల్మ్ ట్రీ కింద మీరు తీసుకోండి, మెయిల్ ఇద్దాము మనం వాళ్ళని చేద్దాం. ఇప్పుడు 10 మందికి హెల్ప్ చేయటం ఎప్పుడు మంచిది. ఇప్పుడు నేను 10 మందికి చేశాను అనుకోండి నా కెపాసిటీ తోటి, మీరు జాయిన్ అయితే 100 మంది, అదే చిరంజీవి గారు జాయిన్ అయితే 1000 మందికి, ఇంకోళ్ళు అయితే 100,000 మందికి. కరెక్ట్, సో మంచి ఎప్పుడు బతుకుతుందండి. రోగులు వస్తారు. నా ఫైట్ అంతా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళన్నా కొంత తీసుకుంటే ఇంత బాధల్లో కష్టాల్లో ఉండకుండా సమాజం బాగుంటుంది, వాడు హాయిగా ఉంటాడు.